హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళైతే మేము డీమార్ట్కి వెళ్ళామండి. రంజాన్ పండగ అయితే వచ్చేసింది కదా, ఆల్మోస్ట్ సరుకులన్నీ ఫస్టే తెచ్చేసామండి. మరి ఏదో కొన్ని కొన్ని మిగిలే ఉంటే నేనైతే గుర్తు పెట్టుకొని డీమార్ట్కి అయితే వెళ్ళాను. మరి అక్కడైతే డీమార్ట్ షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఏం తిందామా అని ఆలోచిస్తుంటే నాకైతే డీమార్ట్ ఎదురుగానే ఒక నూడిల్స్ షాప్ అయితే కనిపించిందండి. నేనైతే అక్కడ ఫ్రైడ్ రైస్ అయితే తిన్నానండి. ఇదైతే ఎగ్ ఫ్రైడ్ రైస్. మరి మనమైతే నార్మల్గా ఇంట్లో చేసుకుంటామండి ఫ్రైడ్ రైస్లు, మనకైతే అంత పర్ఫెక్ట్గా రావు కదా. వాళ్ళు ఏమేమి వేస్ట్ చేస్తారో మనకైతే ఐడియానే ఉండదు. అసలు ఆ టేస్ట్ అయితే బాబోయ్ చాలా బాగుంటాయి కదండి. స్మెల్కే మనకి తినాలి అనిపిస్తుంది. మరి నేనైతే బండి చూసిన వెంటనే వచ్చేసానండి. ఇక్కడైతే ఒక ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చెప్పేశాను. లంచ్ టైం కదా, మరి నూడిల్స్ కాకుండా రైస్ తిన్నట్టు ఉంటుందని నేనైతే ఫ్రైడ్ రైస్ చెప్పానండి. నేనైతే అంకుల్ని అడిగాను, అంకుల్ వీడియో తీసుకొచ్చా అని. తీసుకోమ్మా, దాంట్లో ఏముంది అన్నారు. ఇంకా నేనైతే ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారో మీ అందరికీ చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి వీడియో తీసేసానండి. చూస్తున్నారా మీరు ఎలా చేశారో? ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాళ్ళు వేసి కలుపుతుంటే అసలు ఆ చెయ్యి చూడండి ఎంత బాగా తిప్పుతున్నారో వాళ్ళు. తీరా చూస్తే కనుక వాళ్ళు కూడా మనలాగే చేశారండి రొటీన్గా. ఇలా అయితే మనం కూడా చేసుకోవచ్చు కదా అనిపించింది. కానీ మనం చేస్తే ఎందుకో అండి 100% అయితే టేస్ట్ అయితే దిగదండి. నీట్గా చేసేసి ప్లేట్లో వేసేసి ఆనియన్స్ కూడా చల్లేసి ఇచ్చారండి. మరిన్ని మంచి మంచి కుకింగ్ రెసిపీస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.